అందరికీ నమస్కారం ఈరోజు మనం సందుల గురించి తెలుసుకోబోతున్నాం మీ అందరికీ సందులు అనగానే గుర్తొచ్చేది ముఖ్యంగా వ్యాకరణలో పరవస్తు చిన్నయూ రాసినటువంటి సంధి పరిచ్ఛేదం సంధి పరిచ్ఛేదంలో తెలుగు సందులు సంస్కృత సందుల గురించి మనకు చిన్నయసూరి గారు బాల వ్యాకరణలో పూర్తిగా వివరించడం జరిగింది ఇందులో చెప్పినటువంటి విషయం ఏంటంటే సంధి అన్నప్పుడు పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవ్వడాన్ని సంధి అంటాం ఏమంటాం పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటాం ఈ సందులు ఎలా ఉంటాయి అంటే ఇందులో ఉండేటువంటి వర్ణాలను బట్టి సందులని రెండు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి అస్సంధి రెండవది హల్సంది ఒకటి అత్సంది రెండవది హల్సంది ఇందులో ముఖ్యంగా అచ్చుల మధ్య జరిగేటువంటి సందులను అత్సందులని హల్లుల మధ్య జరిగేటువంటి సందులను హల్సందులని పిలవడం జరుగుతుంది అదేవిధంగా భాషను బట్టి కూడా సందులు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా మనకు సంస్కృత సందులు రెండవది తెలుగు సందులు ఒకటి సంస్కృత సందులు రెండు తెలుగు సందులు సంస్కృత సందులు తెలుగు సందులుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా సంధి అంటే ఏంటి మనం సంధి అని దేనిని అంటాం సంధి అనగా రెండు పదముల కలయిక సంధి అనగా రెండు పదముల కలయిక ఇది సంధి కార్యం అనేది రెండు అత్సుల మధ్య జరుగుతూ ఉంది ఇది రెండు అత్సుల మధ్య జరుగుతుంది ఈ సంధి అనేటువంటి దానికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కొన్ని నిర్వచనాలు కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వర్ణ సంయోగమే సంధి వర్ణ సంయోగమే సంధి అని చెప్పి అప్పకవి అదేవిధంగా విన్నకోట పెద్దన గారు చెప్పడం జరిగింది విన్నకోట పెద్దన తర్వాత అప్పకవి ఏం చెప్పారంటే వర్ణ సంయోగమే సంధి అని చెప్పడం జరిగింది వర్ణాల యొక్క సంయోగం అంటే రెండు వర్ణాల యొక్క కలయిక రెండు వర్ణాల మధ్య జరిగినటువంటి కలయికను సంధి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర భాషాభూషణంలో కేతన గారు ఏం చెప్పారంటే పూర్వ పదమందలి స్వరము పూర్వ పదమందలి స్వరము అదేవిధంగా పదము అంటే పరపదములోని మొదటి స్వరం కలయికనే సంధి అని చెప్పి మనకు ఆంధ్ర భాషాభూషణంలో కేతన గారు చెప్పడం జరిగింది ఆంధ్ర భాషాభూషణంలో కేతన గారు మొట్టమొదటి పూర్వపదంలో ఉన్నటువంటి చివరి స్వరము తర్వాత పదం మొదటి స్వరం అంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి వర్ణము పరపదంలో ఉండేటువంటి మొదటి స్వరంతో కలిస్తే అది సంధి అని చెప్పి మనకి ఇక్కడ కేతన గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ముఖ్యంగా సంధి పదాలను మనం కార్యాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం ఇచ్చినట్టు ఉదాహరణకు రాముడతడు రాముడతడు ఈ రాముడతడు అనేటువంటి పదాన్ని మనం రెండు భాగాలుగా అంటే అర్థవంతమైన పదాలుగా మనం విడగొట్టినట్లయితే రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి అర్ధవంతంగా విడగొట్టాలి అప్పుడే అది మనం సంధి జరిగినట్టు ఇక్కడ రాముడు అతడు మనం ఎలా విభజిస్తాం చెప్పండి రాముడు ప్లస్ అతడు రాముడు ప్లస్ అతడు ఇక్కడ రాముడు అతడిలో ఉన్నటువంటి ఒక పదము దాన్ని మనం రెండుగా విభజించినప్పుడు రాముడు ప్లస్ అతడు ఇందులో మొదటి పదాన్ని ఏమంటాము ఇది పూర్వపదము తర్వాత రెండో పదాన్ని పరపదము లేక ఉత్తర పదము పరపదము లేక ఉత్తర పదము మొట్టమొదటి ఉన్నటువంటి పదాన్ని అంటే ప్లస్ కన్నా ముందున్నటువంటి పదము ఇది పూర్వపదము తర్వాత ఉన్నటువంటి పదము పరపదం అదే ఉత్తర పదం ఇలా మనము ఒక ఉదాహరణ తీసుకొని చెప్పినట్లయితే రాముడు అతడు అనేటువంటి పదంలో రాముడు ప్లస్ అతడు రాముడతడు ఇక్కడ ఉన్నటువంటి డా అనేటువంటి డు అనేటువంటి అక్షరానికి ఈ ఆ చేరటం వల్ల ఏమైంది రాము డతడు ఊ ప్లస్ ఆ ఏమైంది ఆ అయింది అంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి వర్ణము పరపదంలో ఉన్నటువంటి మొదటి వర్ణము ఈ రెండు కలవడం వల్ల పూర్వపదంలో చివరి వర్ణం ఏదైతే ఉందో ఈ ఊ అనేటువంటి అక్షరము తొలగిపోయి వర్ణం తొలగిపోయి ఈ ఆ అనే అక్షరము డాకు చేరింది కాబట్టి రాముడతడు అయింది ఇక్కడ డూలో ఏముంది చెప్పండి డూ అనే అక్షరంలో ఏముందో చెప్పండి డూలో డు ప్లస్ ఊ డూ ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఊ అనేటువంటి అచ్చు కాబట్టి ఇక్కడ రాముడులో ఉన్నటువంటి ఊ అనే అక్షరం తొలగిపోయి ఇక్కడ ఉన్నటువంటి పరపదంలో ఉన్నటువంటి మొదటి స్వరం ఉందో అది డూకు చేరడం వల్ల డాగా మారింది అది రాముడతడు అయింది అదేవిధంగా మనం ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చిన్నప్పుడు చిన్నప్పుడు అనే పదం తీసుకోండి చిన్నప్పుడు అనే పదంలో చిన్న ప్లస్ అప్పుడు చిన్నలో ఏముంది నా అనే అక్షరం ఉంది నాలో అన్ను ప్లస్ ఆ నా తర్వాత పూర్వపదంలో ఉన్నటువంటి ఆ ఏమైంది పరపదంలో ఉన్నటువంటి ఆతోటి కలిసింది చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు ఈ పరపదంలో ఉండేటువంటి మొదటి స్వర్ణం వచ్చేసి పూర్వపదంలో ఉన్నటువంటి చివరి వర్ణంతో కలవడం వల్ల చిన్నప్పుడు అయింది చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అదేవిధంగా ఇంకో ఉదాహరణ రామయ్య రామ ప్లస్ అయ్యా రామయ్య రామాలో ఏముంది ఆ ఉంది అదేవిధంగా అయ్యలో కూడా ఆ ఉంది ఆ ప్లస్ ఆ ఆ ఇవి తెలుగుకు సందులకు సంబంధించినటువంటి పదాలు ఇంకా మీకు మనం మరి సందులు చెప్పుకుంటున్నాం ఈ సందులకు సంబంధించినటువంటి విషయాలను మనం గమనిస్తే ముఖ్యంగా మనం ఏం చెప్పుకుందామంటే సందులకు వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఒక కథను చెప్తాను ఆ కథ విని మీరు ఏం చేయాలంటే అందరూ నోట్బుక్ తర్వాత ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసిపెట్టుకోండి నేను చెప్పేటువంటి కథలో ఉన్నటువంటి పదాలు ఏవైనా మీకు సందులకు సంబంధించి సంస్కృత సందులకు సంబంధించి మీకేమైనా అందులో పదాలు కనపడితే అవి ఎత్తి రాసుకోండి నేను నోట్బుక్లో తర్వాత మనం సందులు ఉదాహరణ చెప్పుకునేటప్పుడు మనం ఈజీగా అర్థమవుతుంది ఇందులో ముఖ్యంగా కథ అంటే ఊహకు సంబంధించింది కథ అంటే ఊహ అంటే మనం ఒక కథని రాసేటప్పుడు అది ఊహించుకొని ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్పడమే కథ ఇందులో ముఖ్యంగా అల్బర్ట్ ఐనిస్టైన్ గారు జ్ఞానం అంటే ఊహాశక్తి జ్ఞానము కంటే ఊహాశక్తి చాలా గొప్పది అని చెప్పి అంటాడు జ్ఞానము కంటే ఊహాశక్తి చాలా గొప్పది ఊహించేటువంటి శక్తి ఎంత గొప్పదో చూడండి జ్ఞానం కన్నా గొప్పది అని చెప్పి అల్బర్ట్ ఐనిస్టైన్ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే మనం కథ చెప్పేటప్పుడు అనగనగనగా అని చెప్తుంటాం ఒక ఊరు ఉంది ఆ ఊరిలో ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుంది పిల్లలంతా కూడా ఆ దృష్టి ఆ కథ వైపు పెట్టడం జరుగుతుంది పెట్టడం వల్ల ఏమవుతుంది శ్రద్ధగా వినడం వల్ల అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలుగుతారు అందులో ఉన్నటువంటి నీతిని తెలుసుకోగలుగుతారు ఇప్పుడు మీకు ఒక చిన్న ఒక కథ చెప్తాను ఈ కథలో మనకు సంస్కృత సందులో సంబంధించినటువంటి అన్ని పదాలు కూడా అందులో మనకు కనపడతాయి అందులో ఉన్నటువంటి వాటిని మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి అది ఏ సందుకి సంబంధించిందో సందులు చెప్పుకునేటప్పుడు మనం వాటి గురించి చర్చించుకుందాం అనగా అనగా ఒక ఊరు ఆ ఊరు పేరు మహేశ్వరం ఆ ఊరు పేరు మహేశ్వరం ఆ గ్రామంలో ప్రజలందరూ హాయిగా సుఖంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఆ గ్రామంలో పాఠశాలలు ఉన్నాయి తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి ప్రజా రవాణా వ్యవస్థ ఉంది తర్వాత అన్నీ కూడా ఆ గ్రామంలో కల్పించుకోవడం జరిగింది ఆ గ్రామ ప్రజలు అందులో ఆ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో జగన్నాథుడు అనేటువంటి దేవుడు కూడా కొలువై ఉన్నాడు జగన్నాథుడు అనే దేవుడు కూడా కొలువై ఉన్నాడు ఎలాంటి ఇబ్బందులు లేవు ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటున్నారు తర్వాత ఆ ప్రజలంతా కలిసిమెలిసి ఉండడం అభివృద్ధి చెందుతుంది మా గ్రామం అభివృద్ధి చెందాలంటే మేమంతా ఒకే తాటిపై ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క దృక్పథము మనకిక్కడ చాలా బాగా కనపడుతుంది అంటే ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చెప్పినట్టు ఒక ప్రెసిడెంట్ చెప్పినట్టు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా వినేటువంటి వారు అయితే ఆ విధంగా వండుకుంటూ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని పండుగలు పబ్బాలు అందరూ కలిసి చేసుకునేటువంటి వాళ్ళు కులమతాలు లేవు ఆ విధంగా ఉన్నటువంటి ఆ ఊరి సంప్రదాయం ప్రకారం పెద్దలకు పెట్టుకుంటే అంటే పితృణం తీరుతుంది అంటే పెద్దలకు పెట్టడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతో ఇక్కడ పితృణం తీరుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం ఆ గ్రామ ప్రజలలో ఉంది అదేవిధంగా ఆ గ్రామంలో రకరకాల పూల తోటలు పండ్ల తోటలు అన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఔషధ మొక్కలు కూడా ఆ ఊరిలో పెట్టడం జరిగింది ఆ ఔషధ మొక్కలతోటి ఏం చేశారంటే ఔషధాలు తయారు చేసేటువంటి వారు ఇవి వాళ్ళ యొక్క పూర్వకాలంలో వస్తూ మహర్షుల నుంచి వస్తున్నటువంటి విద్య ఆ గ్రామంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే అందరూ వెళ్ళి తమ పనులు తాము చేసుకుని హాయిగా కొనసాగిస్తున్నటువంటి ఏకైక గ్రామము ఈ యొక్క మహేశ్వరము అదేవిధంగా అనుకోకుండా మనకి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి కరోనా వైరస్ ఒకటి వచ్చింది ఈ కరోనా రావడం వల్ల ప్రజలంతా కూడా ఒకేసారి ఉరిక్కిపడ్డారు అరే ఈ విధంగా జరిగింది మనం ఐకమత్యంతో మంచిగా మన ఊరిని కాపాడుకుంటున్నాం ఈ యొక్క మహమ్మారిని ఏ విధంగా చేయాలి మనం ఎలా చే చేసుకుంటే మనం ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చు ఉద్దేశంతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇది అత్యంత అన్వాయుధాల కంటే అత్యంత ప్రమాదకరమైందని గుర్తించారు తెలిసిన తర్వాత దీనికి నివారణ ఒకటే మార్గం దీనికి మందులు లేవు కాబట్టి అందరూ ఈ అత్యవసర సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రతిరోజు అందరూ వేడి నీళ్ళు తాగాలి పసుపు తర్వాత తులసి ఆకులు ఈ విధంగా ఈ అల్లము మిరియాలు శొంఠి ఇలాంటి అన్నీ మనం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు హాయిగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ ఆ గ్రామ పెద్ద అయినటువంటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి ఆ ప్రెసిడెంట్ ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఇవన్నీ పాటించుకుంటూ ఇంకా ఏం చేశారంటే ఆ గ్రామంలో మన దగ్గర ఉన్నటువంటి వస్తువులని ఇతరి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనం తెచ్చుకోవాలి అంటే వస్తు మార్పిడి క్రీస్తు పూర్వం మనకు వస్తు మార్పిడి కూడా ఉండేది ఆ వస్తు మార్పిడిలో మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఉన్నటువంటి వస్తువులు అవి మనకిచ్చేవారు ఆ విధంగా వస్తు మార్పిడి కూడా చేసుకోవాలని చెప్పి అందరూ ఆ గ్రామంలో నిర్ణయం తీసుకున్నారు మనం ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు హాయిగా ఉండాలని చెప్పి మనకు అక్కడ ఆ రాజేంద్రుడు అనేటువంటి ప్రెసిడెంట్ మనకు విషయాన్ని చెప్పడం జరిగింది కరోనా బారి నుంచి వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆ ఊర్లోనే వాళ్ళు వండుకుంటూ ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా చేసుకుంటూ ఉన్నటువంటి ఆ గ్రామము చాలా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ వ్యాధి నుంచి కాపాడుకోవడం కొరకు వాళ్ళు చేసేటువంటి ఆ కృషి చాలా అమోఘమైందని చెప్పి చెప్పుకోవచ్చు విన్నారు కదా ఇప్పుడు మనం ఈ యొక్క కథలో మహేశ్వరం అనేటువంటి ఈ గ్రామం ఏ విధంగా ఐకమత్యంతో ఉంది ఏ విధంగా కరోనా వైరస్ని రాకుండా కాపాడుకుంటుంది అందులో ఉన్నటువంటి పదాలన్నీ కూడా మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది ఇవన్నీ మీరు రాసుకున్నారు కదా ఈ పదాలను ఉపయోగిస్తూ మనం ఇప్పుడు సందులోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం సందులు చెప్పుకునేటప్పుడు మీరు కొన్ని గుర్తుంచుకోవాలి సంస్కృత సందులు ఇందులో మీకు ఒక ఉదాహరణ చెప్తా దేవాలయము దేవాలయమైనటువంటి పదాన్ని గంగ మనం విభజించినట్లయితే ఇది ఏ విధంగా విభజించు చెప్పండి దేవ ప్లస్ ఆలయం దేవ ప్లస్ ఆలయం దేవాలో ఏముంది అంటే పూర్వపదంలో ఏముంది వా ఉంది తర్వాత పరపదంలో ఆ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరపదంలో అంటే ఉత్తర పదం నుండి ఆ రెండు కలిస్తే ఏమైంది ఇక్కడ ఆ ప్లస్ ఆ ఆ దేవాలయం ఆ ప్లస్ ఆ ఆ దేవాలయం అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూద్దాం కవీంద్రుడు దీన్ని ఎలా వివరించవచ్చు కవి ప్లస్ ఇంద్రుడు కవిలో ఏముంది ఈ ఉంది ఈ పూర్వపదంలో ఉన్నటువంటి ఈ పరపదం ఉన్నటువంటి ఈ రెండు కలిస్తే ఏమైంది ఈ పూర్వపదంలో ఉన్నటువంటి ఈ పరపదం ఉన్నటువంటి ఈ రెండు కలిస్తే ఏమైంది ఈ దీర్ఘం వచ్చింది కవి ఇక్కడ వా ఆకు దీర్ఘం ఇక్కడ ఈకు దీర్ఘం అదేవిధంగా ఇంకో సూత్రం చూద్దాం భానుదయం భాను దయం బాను ప్లస్ ఉదయం భానులో ఏముంది ఊ అనే అక్షరం ఉంది భానులో ఊ ఉంది పరపదంలో ఏముంది ఊ ఉంది రెండు కలిస్తే ఏమొచ్చింది ఊ ప్లస్ ఊ అంటే పూర్వపదంలో ఉన్నటువంటి ఊ అనే అక్షరానికి పరపదంలో ఉన్నటువంటి ఊ అనే అక్షరానికి ఈ రెండూ కలవటం వల్ల ఊకు దీర్ఘం వచ్చింది అదేవిధంగా ఇంకొకటి చూద్దాం పితృనము పితృనం అంటే దీన్ని సంధి విభజిస్తే పితృ ప్లస్ రుణం పితృ ప్లస్ రుణం రూ ప్లస్ రూ ఏమొచ్చింది రూ వచ్చింది అంటే రూ ప్లస్ రూ రూ వచ్చింది ఇక్కడ మీరు దీన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి మొదటి పదంలో ఆ వచ్చింది రెండవ పదంలో ఈ వచ్చింది మూడవ పదంలో ఊ వచ్చింది నాలుగవ పదంలో రూ వచ్చింది అంటే అకారానికి అకారం పరమైతే ఆ వచ్చింది ఈకారానికి ఇకారం పరమైతే ఈ వచ్చింది ఉకారానికి ఉకారం పరమైతే ఊ వచ్చింది రుకారానికి రుకారం పరమైతే రూ దీర్ఘాలు వచ్చాయి దీన్ని బట్టి మీరు సూత్రం చెప్పండి ఆ ఈ ఊరువులకు అవే అచ్చులు పరమగునప్పుడు అవే అచ్చులు అంటే సవర్ణములైన అచ్చులు అవే అచ్చులు పరమగునప్పుడు దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది ఆయు ఊరులకు అవే అచ్చులు పరమగునప్పుడు దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది దీన్ని బట్టి ఏమర్థమైన సూత్రం చెప్పండి ఆయి ఊరులకు అవే అచ్చులు పరమగునప్పుడు అంటే సవర్ణములైన అచ్చులు పరమగుడు ఆకు ఆ గాని ఆగాని ఈకు ఈ గాని ఈ గాని ఊకు ఊ గాని రూకు రూ రూ గాని పరమైతే వాటికి దీర్ఘాలు వస్తాయి అని మనకిక్కడ చెప్పడం జరిగింది ఇది సంధి సూత్రం ఆయి ఊరువులకు అవే అచ్చురు పరమగునప్పుడు దీర్ఘము ఏకాదేశమగును ఇక్కడ మీకు ఏకాదేశం అంటే ఏం చెప్పుకోవాలి చెప్పండి ఏకాదేశం అన్నాం ఏకాదేశం అంటే పూర్వ పరపదాలలో పూర్వ పరపదాలలో ఉన్నటువంటి ఒక వర్ణం కానీ లేదా పరపదంలో ఉన్నటువంటి వర్ణం కానీ వచ్చి చేరడాన్ని మనం ఏమంటాం ఏకాదేశము అంటాం అయితే ఈ దీన్ని బట్టి మనకు సవర్ణ సంధి సూత్రాన్ని మనం ఈజీగా చెప్పుకోవచ్చు అంటే ఏకాదేశం అంటే ఏమనుకున్నాము ఆకారము ఈ ఊ రూ అంటే పూర్వపదంలో ఉండేటువంటి పూర్వస్వరాలు పరపదంలో ఉండేటువంటి మొదటి పదము ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వచ్చి చేరడం దాన్ని మనం ఏకాదేశం అంటాం లేదా మరొక పదం యధావిధిగా ఉండడం రెండు స్వరాలు తొలగించి కూడా ఇంకో పదం కొత్తగా వచ్చి చేరడం దీన్ని ఏకాదేశంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం సవర్ణదిరి సంధి సంబంధించినటువంటి ఉదాహరణలు నాలుగింటిని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా ఇప్పుడు చెప్పేటువంటి సంధి తర్వాత సూత్రం తర్వాత మనం చెప్పుకుందాం మొదలు ఉదాహరణల ద్వారా మనం సూత్రాన్ని రాబడదాం ఒకటి మనం కథలో చెప్పుకున్నాం మహేశ్వరం అని ఇక్కడ మహేశ్వరుడు మహేశ్వరుడు దీన్ని మనం రెండు అర్థవంతమైన పదాలుగా విభజించినట్లయితే ఎట్లా విభజించి చెప్పండి ప్లస్ ఈశ్వరుడు ప్లస్ ఈశ్వరుడు ఇక్కడ పూర్వపదంలో ఏమొచ్చింది హా అంటే ఆ వచ్చింది తర్వాత పరపదంలో ఈ వచ్చింది ఇక్కడ పూర్వపదంలో చివరి వర్ణము హా అన్నప్పుడు ఇక్కడ ఆ వచ్చింది పరపదంలో ఈ వచ్చింది అదేవిధంగా రెండో చూసుకుందాం సూర్యోదయము సూర్యోదయం అక్కడ మనకు కనపడుతుంది చూడండి మనం ఉదాహరణలో స్లైడ్ మీద చూసినట్టయితే సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు మనం ఏమంటాము దాన్ని సూర్యోదయం అంటాం ఈ సూర్యోదయం అనేటువంటి పదాన్ని మనం రెండు అర్థవంతమైన పదాలుగా విడగొడితే సూర్య ప్లస్ ఉదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యాలో ఏముంది ఆ ఉంది తర్వాత ఊ ఉంది పూర్వపదంలో ఉన్నటువంటి అకారము పరపదంలో ఉన్నటువంటి ఉకారము ఈ రెండు కలిస్తే ఏమైంది ఓ సూర్యో ఇక్కడ మహేశ్వరుడు ఆ ప్లస్ ఈ ఏ మొట్టమొదటి సూత్రంలో ఉదాహరణలో మహేశ్వరుడు మహాప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు రెండవది సూర్యోదయంలో సూర్య ప్లస్ ఉదయము సూర్యోదయం ఆ ప్లస్ ఊ ఓ అనేటువంటి అక్షరం వచ్చింది తర్వాత మూడవ సూత్ర ఉదాహరణ చూద్దాం మహర్షి ఇక్కడ దీని రెండు అర్ధవంతమైన పదాలుగా విడగొడితే మహా ప్లస్ ఋషి మహా ప్లస్ ఋషి ఇందులో ఏమున్నాయి చెప్పండి పూర్వపదంలో ఏముంది మహా ప్లస్ రూ ఏమొచ్చింది మహర్ మహర్షి అర్ర వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం ఈ మూడు ఉదాహరణలు బట్టి చూస్తే మూడింటిలో కూడా అకారానికి ఇకారం పరమైనప్పుడు ఎకారం వచ్చింది అకారానికి ఉకారం పైన పరమైనప్పుడు ఒకారం వచ్చింది అకారానికి రుకారం పరమైనప్పుడు అర్కారం వచ్చింది అంటే అకారానికి ఏం పరం కావాలి ఈ అంటే ఈ కానీ ఈ కానీ పరమైతే ఏ తర్వాత ఊ గాని ఊ గాని పరమైతే ఓ తర్వాత రూ అనేటువంటి అక్షరానికి ఆర్ అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇది గుణసంధి ఏ సంధిది గుణసంధి మొట్టమొదటి పూర్వపదంలో ఏముండాలి అకారం ఉండాలి అకారం ఉండి పరపదంలో మొదటి స్వరం ఏమై ఉండాలి అది ఈ కానీ ఊగానీ రూ గాని వచ్చినట్టయితే దానికి ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి అని చెప్పడం ఇది మనకు సంధి సూత్రము అకారానికి ఈ ఊరు పరమైతే క్రమంగా ఏ వార్లు ఏకాదేశంగా వస్తాయి అని చెప్పి మన ఇక్కడ సంధి సూత్రాన్ని చెప్పుకోవచ్చు మన స్లైడ్లో చూసినట్టయితే మనకు సూత్రం కూడా కనపడుతుంది అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఊర్లు ఏకాదేశంగా వస్తాయి ఈ ఏ ఊవర్లను ఏమంటాం మనం అంటే గుణములు అంటాం ఏమంటాం గుణములు కాబట్టి గుణసంధి మనం ఇప్పుడు సవరణ దిర్ఘసంగ చెప్పుకున్నాం తర్వాత గుణసంధి గురించి కూడా చెప్పుకున్నాం తర్వాత వచ్చేసి ఉన్నటువంటి ఉదాహరణ చూడండి తర్వాత ఏకైక ఏకైక అనేటువంటి మనం పదాన్ని తీసుకున్నట్టయితే ఇందులో ఏక ప్లస్ ఏక ఏక ప్లస్ ఏక ఏమైంది ఏకైక ఏకా ప్లస్ ఏక ఏకైక పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి వర్ణం ఏది క అంటే క్ ప్లస్ ఆ తర్వాత పరపదంలో ఏముంది మొదటి పద స్వర్ణం ఏమొచ్చింది ఐ అనేది వచ్చింది అంటే అకారానికి ఏ పరం అయితే ఐకారం వచ్చినట్టు మనకు ఇక్కడ ఈ ఉదాహరణలో కనపడుతుంది అదేవిధంగా మనం ఇంకొక రెండో ఉదాహరణ తీసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఈ అష్టైశ్వర్యాలని మనం ఏ విధంగా వహించవచ్చు రెండు అర్ధవంతమైన పదాలుగా విడగొడితే అష్ట ప్లస్ ఐశ్వర్యాలు ఇందులో ఏముంది చూడండి పూర్వపదంలో ఏముంది పరపదంలో ఏముంది పూర్వపదంలో స్థ అంటే ఆ తర్వాత పరపదంలో ఐ ఇక్కడ కూడా అకారానికి ఐ పరం అయితే ఏమొచ్చింది ఐకారమే వచ్చింది ఇక్కడ అకారానికి ఏ పరమైనా ఐకారం వచ్చింది ఇక్కడ అకారానికి ఐపరమైనా ఐకారం వచ్చింది అదేవిధంగా ఇంకొక చూద్దాం మహౌషధి మహౌషధి ఇక్కడ మహౌషధి ఏ విధంగా విభజించవచ్చు రెండు పదాలుగా వివరితే మహాప్లస్ ఓషధి మహాప్లస్ ఓషధి మహాలో ఏముంది ఆ ఉంది తర్వాత ఓ ఏమైంది మహౌ అవు వచ్చింది అంటే అకారానికి ఓ పరమైతే అవుకారం వచ్చింది అదేవిధంగా ఇంకొక ఉదాహరణ తీసుకుందాం రసౌ చిత్యము రసౌ చిత్యము రస ప్లస్ ఔచిత్యము రస ప్లస్ ఔచిత్యము ఇక్కడ మనం దీన్ని పూర్వపదంలో చివరి వర్ణము ఆ పరపదంలో మొదటిది ఔ ఆకు ఔపరం పరమైతే ఏమొచ్చింది రసౌ ఇప్పుడు ఇక్కడ మీకు ఉదాహరణలు బట్టి ఏమర్థమైంది చెప్పండి మొదటి పదంలో పూర్వపదంలో ఉన్నటువంటి చివరి వర్ణము అకారమే తర్వాత మన రెండవ ఉదాహరణలో అకారమే ఉంది మూడో ఉదాహరణలో అకారమే ఉంది నాలుగో ఉదాహరణలో కూడా అకారమే ఉంది ఈ అన్నింటిలో అంటే మొదటి పూర్వపదంలో చివరి వర్ణము అకారమై ఉండి పరపదంలో ఏ కానీ ఐ కానీ ఓ కానీ అవు కానీ అంటే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము అకారానికి ఓ అవులు పరమైనప్పుడు ఏమొచ్చింది అవుకారం దీన్ని బట్టి సూత్రం చెప్పండి ఇప్పుడు అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవుల పరమైతే అవుకారము ఇక్కడ ఏకాదేశంగా వస్తాయి అని చెప్పి చెప్పడం అదేవిధంగా ఐఅవులను వృద్ధి సంధి అని చెప్పి అంటారు తర్వాత మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం అత్యంత అతి ప్లస్ అంతా అత్యంత అతిలో ఏముంది చూడండి అత్యంత అత్యంత అంటే అతి ప్లస్ అంతా మీరు స్లైడ్లో చూసినటువంటి పదాలను కనుక మనం గుర్తించినట్లయితే అతి ప్లస్ అంతా అత్యంత పూర్వ పదములు ఏముంది ఇకారం ఉంది పరపదములు ఏముంది అకారం ఉంది ఇకారానికి అకారం పరమైతే ఇకారం వచ్చింది అంటే అత్యంత యా అనేది వచ్చింది అదేవిధంగా రెండవ ఉదాహరణ చూద్దాం ఇందులో అన్వాయుధము ఏముంది అన్వాయుధము అన్వాయుధంలో దాన్ని రెండు అర్థవంతమైన పదాలుగా విడగొడితే అణు ప్లస్ ఆయుధము అంటే ఊ ప్లస్ ఆ మొట్టమొదటి ఏంటిది ఈ ప్లస్ ఆ యా తర్వాత రెండవ దాంట్లో ఊ ప్లస్ తర్వాత ఏమొచ్చింది ఆ దీనికి వకారం వచ్చింది ఇది ఎకారము రెండవ ఉదాహరణలో అన్వాయుధంలో అణు ప్లస్ ఆయుధము అన్వాయుధము తర్వాత పిత్రార్జితము ప్లస్ ఆర్జితం పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం ఇక్కడ మనకు మొదటి పదం చూసుకున్నట్టయితే అత్యంతలో అతి ప్లస్ అంతా అత్యంత ఎకారము తర్వాత రెండవ ఉదాహరణలో అణ్వాయుధంలో అణు ప్లస్ ఆయుధము అణ్వాయుధంలో అకారము పిత్రాంశలో పిత్రార్జితంలో పితృప్లస్ ఆర్జితము పిత్రార్జితంలో రకారం దీన్ని బట్టి మనకు సూత్రం చెప్పండి ఈ ఊరూలకు ఈ ఊ రూలకు ఇక్కడ అసవర్ణములైన అచ్చులు ఏం కావాలి ఇక్కడ అసవర్ణ అచ్చులు అంటే ఈకు ఈ కాకుండా వేరే అచ్చు రావడం ఊకు ఊ కాకుండా వేరే అచ్చు రావడం రూకు రూ కాకుండా వేరే అచ్చు రావడం ఈ విధంగా అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు అసవర్ణములైన అచ్చు పరమగనప్పుడు ఏమొస్తున్నాయి క్రమంగా యా తర్వాత ఊకు వా రూకు రా అంటే యావారాలు ఆదేశంగా వస్తాయి ఇది మనకు ఏ సంధి అనుకున్నాం సంధి యనాదేశ సంధి ఈ ఊరువులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఎవరలు ఆదేశంగా వస్తాయి ఈ ఎవరలని ఎన్నులు అంటాం అదేవిధంగా మీకు ఇంకొక ఉదాహరణ చూస్తే అనునాసిక సంధిలో ఏ విధమైనటువంటి మనకు పదాలు కనపడతాయో ఈ పదాలని ఏ విధంగా విడగొడితే మనకు అది వస్తుందో చూద్దాం అనునాసిక సంధిలో ముఖ్యంగా ఇక్కడ మేము మనం చెప్పుకోవాల్సినటువంటి ఏంటంటే వర్గ ప్రథమాక్షరాలకు వర్గ ప్రథమాక్షరాలకు నా కానీ మా కానీ పరమైతే అనునాసికాలు ఆదేశంగా వస్తాయి అని చెప్పడం అనునాసిక సంధి అనునాసిక సంధి ఈ అనునాసిక సంధిలో ముఖ్యంగా మనకు దీన్ని బట్టి అర్థం చేయ వర్గ ప్రథమాక్షరాలు అంటే మనకు మొదలు వర్గాక్షరాలు అంటే ఏందో తెలవాలి వర్గాక్షరాలు తెలిస్తే మనం దీన్ని చేయడం ఈజీ వర్గాక్షరాలు అంటే కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం ఇవి కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం ఈ వర్గాక్షరాలు అంటే ఈ వీటినే మనం వర్గ ప్రథమాక్షరాలు అంటాం ఏమంటాము వర్గ ప్రథమాక్షరాలు అంటాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వర్గాక్షరాలని కక్క గగ్గ ఇది కవర్గం చ చవర్గం చచ్చ జజ్జ ఇని డడ్డ అన తత్త దద్ద న పప్ప బబ్బ మా ఇవి కవర్గాక్షరాలు చవర్గాక్షరాలు టవర్గాక్షరాలు తవర్గాక్షరాలు ఇది పవర్గాక్షరాలు మనం వీటిని కచడ తబలు వీటిని మనం పరుషాలు అంటాం తర్వాత గజడ తబలు సరళాలు తర్వాత అనునాసికాలు ఏమంటాం వీటిని అనునాసికాలు వీటికే వర్గ ప్రథమాక్షరాలు వర్గ ద్వితీయాక్షరాలు వర్గ తృతీయాక్షరాలు వర్గ చతుర్థాక్షరాలు వర్గ పంచమాక్షరాలు అనునాసికాలకే వర్గ ప్రథమాక్షరా వర్గ పంచమాక్షరాలని పేరు కాబట్టి వీటిని బట్టి మనకు వర్గ ప్రథమాక్షరాలకు వర్గ ప్రథమాక్షరాలకంటే కచట తపలకు నాగాని మాగాని అంటే అనునాసికాలు పరమైతే ఏమొస్తాయట నాగాని ప మాగాని పరమైతే అనునాసికాలు ఆదేశంగా వస్తాయి అలా వస్తాయో చూద్దాం వాంగ్మయము ఇక్కడ వాక్ ప్లస్ మయము ఇక్కడ వర్గ ప్రథమాక్షరాలు ఉన్నటువంటి కా అనే అక్షరం వచ్చింది ఈ కా అనేటువంటి అక్షరానికి ఏం పరమైంది మకారం వచ్చింది అంటే కచట తపలలో ఉన్నటువంటి అంటే ఈ వర్గ ప్రథమాక్షరాలు ఉన్నటువంటి కా రావడం వల్ల దానికి మా పరమైతే ఏమొచ్చింది వాంగ్మయము నా వచ్చింది ఇలా అనునాశక సంధిలో ఇంకోటి జగన్నాటకం జగన్నాటకం అంటే జగత్ ప్లస్ నాటకం తకారానికి నకారం నకారం రావడం వల్ల నా జగన్నాటకం మనకు స్లైడ్ మీద కనబడుతుంది చూడండి జగత్ ప్లస్ నాటకము జగన్నాటకము వృత్ ప్లస్ నా ఇలా మనం సంస్కృత సంధులలో ఉన్నటువంటి కొన్ని సందులను మనం ఇక్కడ పరిచయం చేసుకున్నాం ఒకటి సవరణదిరిక సంధి రెండవది గుణసంధి యనాదేశ సంధి తర్వాత మనము వృద్ధి సంధి అనునాశక సందులు తెలుసుకున్నాం ఇప్పుడు మనము తెలుగు సంధులలోకి వెళ్దాం తెలుగు సంధులు తెలుసుకున్నప్పుడు కూడా మీకు ఒక చిన్న కథను చెప్తాను ఆ కథను బట్టి మీరు అందులో ఏమున్నాయో తెలుసుకోవాలి అంటే పదాలు ఉన్నటువంటి ఏమేం పదాలు మనకు అందులో ఆ కథలో కనిపిస్తున్నాయి దానివల్ల మనం ఉదాహరణలు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో జ్ఞానానికంటే మించింది ఏదన్నాడు జ్ఞానం కన్నా మించినటువంటిది ఊహ ఊహా కథ కాబట్టి ఇక్కడ మీకు ఒక కథని చెప్తున్నాను ఆ కథ వినండి మీరు మంచిగా ఉదాహరణలని నోట్ చేసుకోండి ఇక్కడ ఒక ఊరు ఆ ఊరిలో రామయ్య అనేటువంటి వ్యక్తి మనకు నివసిస్తున్నటువంటి వాడు ఆ రామయ్యకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఆ ఇద్దరు కూతుర్లు కూడా మంచిగా చదువుకునేటువంటి వారు క్లాసులో మొదటి ర్యాంకులు రెండు ర్యాంకులు సంపాదించుకునేటువంటి వాళ్ళు కానీ కొడుకు అయినటువంటి రవి మాత్రం ఎప్పుడు కూడా క్లాసులో చదవకుండా చివరి ర్యాంకులో ఉండేవారు అంటే ఉన్నటువంటి వ్యక్తి అంటే చదువు అబ్బకపోవడం క్లాస్లో మంచిగా నేర్చుకోకపోవడం ఉపాధ్యాయులు చెప్పినటువంటి దాన్ని వినకపోవడం వల్ల అతను ఎప్పుడు వెనకబడి ఉండేవాడు ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడూ తండ్రి రామయ్య మందలిస్తుండేవాడు నీకేం రాదు ఏం నేర్చుకుంటున్నావు అని తిడుతుండేవాడు ఎప్పుడు కూడా మనం విద్యార్థుల్ని పిల్లల్ని తిట్టకూడదు వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళు ఎలా మారుతారో మనం వాళ్ళు మారడానికి ప్రయత్నం చేయాలి కానీ నీకు ఏమీ రాదు అని చెప్పి తి తిట్టడం వల్ల వాళ్ళలో మార్పు రాదు ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనత్త వస్తుంది రవి వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి రావడం ఆ మేనత్త చాలా నైపుణ్యం కలిగినటువంటిది చాలా గొప్ప వ్యక్తి మంచి ఉద్యోగం సంపాదించి మంచి హై స్టాండర్డ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ రవి వాళ్ళ మేనత్త ఎప్పుడు మనిషి అన్నవాడు ఎప్పుడు చదువుతూ ఉండాలి ఫస్ట్ ర్యాంకులు సాధించాలి నీ చెల్లెళ్ళని ఇద్దరు బాగా చదువుకుంటున్నారు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అతన్ని తిడుతుండేవాడు ఆ వచ్చినటువంటి మేనత్త ఇంట్లోకి రాగానే ఒకరినొకరు పకరించుకున్నారు మంచిగా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత నేను బయటికి వెళ్తున్నాను ఏమైనా తేవాలా ఏమో చెప్పావు కదా ఏమంటివి అని చెప్పి అతన్ని బయటికి వెళ్ళాడు ఆమె రామయ్య భార్య తల్లిదండ్రులు చెప్తే వినట్లేదు కనీసం నువ్వైనా చెప్పమ్మా అని చెప్పి ఆ రవి వాళ్ళ అత్తని బదిలాడుతుంది రవి వాళ్ళ అత్త చాలా తెలివి కలది ఎటువంటి వారినైనా మార్చేటువంటి తెలివి ఆమెలో ఉంది అలాంటి వాళ్ళ మేనత్త రవి వాళ్ళ మేనత్త సరే చూద్దాం వాడు ఎక్కడున్నాడు వా మా మేనల్ని రమ్మను అని చెప్పి అడుగుతుంది అనగానే ఆమె ఇంకా బడి నుంచి రాలేదు వాళ్ళు వచ్చే టైం అయింది వస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళ రామయ్య వాళ్ళ భార్య అతను ఆమెతోటి చెప్తూ ఉంది ఆ వస్తున్న సందర్భంలో అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఆ చెరువులో కనబడేటువంటి కలువపూలు తెమ్మని అడుగుతారు అడగ అడిగింది తడువుగా రవి ఆ కలువపూలు తీసుకొని వచ్చి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆనందంతో అవి తీసుకొని ఇంటికి రాగానే వాళ్ళ మేనత్త కనపడుతుంది కనపడగానే ఆ మేనత్త దగ్గరికి వెళ్ళి ఆ తెచ్చినటువంటి పూలను ఆమె దగ్గరికి వచ్చి ఇచ్చారు వాళ్ళతో కలిసి మాట్లాడడం వాళ్ళు ఇచ్చినటువంటి అవి తిన్న తర్వాత వాళ్ళు అమ్మాయి ఇచ్చినటువంటి పనులు అవన్నీ కూడా తిని వాళ్ళ ఒక రూంలో కూర్చొని చదువుకుంటూ ఉంటారు ఆ చదువుకుంటున్న సందర్భంలో రవి ఒక మూల కూర్చొని ఏడుస్తుంటాడు ఆ ఏడుస్తున్నప్పుడు రవిని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిలిచి మాట్లాడతారు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే వాడు రవి ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటే వాళ్ళ మేనత్త వచ్చి వాళ్ళిద్దరిని బయటికి పంపించి ఆమె వాళ్ళతో మా రవితో మాట్లాడుకుంటూ ఏం కావాలి ఏం జరిగింది నీకు మేమున్నాము నువ్వు ఎలాంటి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆమెతోటి ఆ మేనత్త రవితో మాట్లాడుతుంది ఉన్నటువంటి విషయాన్ని అంతా తెలుసుకుంటుంది నీకు ఏం కాదు నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకూడదు బాగా చదువుకోవాలని చెప్పి అతనికి విద్య గురించినటువంటి ఎన్నో విషయాలు చెప్పడం రవిలో తర్వాత రోజు నుంచి మార్పు వస్తుంది పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాలు బాగా నేర్చుకోవడం చదవడం మంచి ర్యాంకు సంపాదించుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని చివరికి చెల్లెల పెళ్ళిళ్ళు చేయడం తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకోవడం తనకు తోచిన సహాయం చేసుకుంటూ ఇతరులతోటి కలిసిమెలిసి ఉండడం తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంటే మార్పు అనేది సహజం ఎప్పుడోకప్పుడు మనిషిలో మార్పు రావాలి ఆ మార్పు తన మేనత ద్వారా ఆ రవికి రావడం జరిగింది అంటే విద్యార్థి చదువుతలేడని చెప్పి తల్లిదండ్రులు తిట్టడం వల్ల లాభం లేదు అతనికి మంచి మాటలు నేర్పి ఎలా బతకాలో నేర్పితే తప్పకుండా విద్యార్థిని మార్తాడనడానికి మనకి ఇక్కడ చిన్న ఉదాహరణ దీన్ని బట్టి మీకు ఈ కథలో వచ్చినటువంటి పదాలని రామయ్య మేనత్త మేనల్లుడు అమ్మ ఇచ్చిన ఇలాంటి పదాలు మనకు ఆ స్క్రీన్ మీద కనపడుతున్నాయి ఆ స్లైడ్ చూడండి ఆ ఉన్నటువంటి పదాలతోటి మనం ఇప్పుడు ఉదాహరణల ద్వారా మనం సంధి సూత్రాలని చెప్పుకుందాం ముఖ్యంగా మొట్టమొదటి ఆ పదాన్ని చూస్తే మీకు రామయ్య 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 అనే పదంలో మనం దాన్ని రెండుగా విభజిస్తే రామ ప్లస్ అయ్యా రామయ్య రామలో ఏముంది రామ ప్లస్ అయ్యా రామాలో ఉంది పరపదంలో మొదటి స్వర్ణం కూడా స్వరం కూడా ఆవేన ఉంది ఆకు ఆపరమైంది మరి ఆకు ఆపరమైతే దీర్ఘం రావాలి కదా అది సవరణ సంధి కదా అంటే ఇక్కడ ఆకు ఈ తెలుగు సందులు కాబట్టి తెలుగు సందులలో ఆకు పరమైనా కూడా మనకు అకారమే వస్తుంది అంటే ఈ ఆకారం వెళ్ళి ఇదే ఆకారం మనకాడ మిగులుతుంది కాబట్టి రామ ప్లస్ అయ్య రామయ్య అదేవిధంగా మేనత్త మేనా ప్లస్ అత్త మేనత్త అందులో మేనత్తలో ఇంకో పదాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు మేన ఎత్త అని ఇక్కడ మేనత్త సంధి జరిగిన రూపము మేన అత్త అంటే మేన ఎత్త అనేది సంధి జరగని రూపం మన అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి మేనత్త మేన ప్లస్ అత్త మేనత్త మేన ప్లస్ అత్తనే మేన ఎత్తగా మారింది ఇది సంధి జరిగిన రూపం ఒకటి సంధి జరగని రూపం అదేవిధంగా ఒక ప్లస్ ఒక ఒకనొక ఒక ప్లస్ ఒక ఒకనొక ఇక్కడ నా అనేటువంటి అక్షరం వచ్చి అదనంగా చేరింది అంటే ఇది నుగా మనం చెప్పుకోవచ్చు ఒక ప్లస్ ఒక ఒకనొక ఇంకొక పదం నాలుగో పదం మనం చూసినట్టయితే అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మ ఇచ్చెను ఇక్కడ మీరు దీన్ని ఒకసారి గమనించాలి అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మ ఇచ్చను ఇక్కడ అమ్మిచ్చెను అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చను ఏకారం వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనం ఇంకో పదాన్ని కూడా సంధి జరిగినటువంటి రూపంగా చూపిస్తే అమ్మ ఇచ్చను అమ్మిచ్చెను చూడండి ఇక్కడ సంధి జరగని రూపం ఒకటైతే ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఇచ్చిందంటే అమ్మ తెచ్చి ఇచ్చినట్టు అక్కడ మనకు బొమ్మలో కనపడుతుంది చూడండి అమ్మాయి ఇచ్చను అంటే అమ్మ ఏదో ఒక మనకు వస్తువు ఇచ్చినట్టు కానీ అమ్మిచ్చను అమ్మించడం అంటే ఏదో ఒక వస్తువు బయట అమ్మడం అమ్మియడం అమ్మినటువంటి వస్తువు వచ్చిన డబ్బును ఇవ్వడం ఇది వేరు అంటే ఇక్కడ ఏమైంది నిషేధం అంటే ఇక్కడ సంధి నిషేధంగా ఉంది అంటే సంధి జరగకూడదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఇచ్చినటువంటి పదానికి అమ్మిచ్చింది అమ్మిచ్చడం అమ్మడం ఇక్కడ పదానికి మనకు తేడా కనపడుతుంది కాబట్టి ఇది నిషేధం ఇక్కడ సంధి సూత్రాన్ని మనం చెప్పుకున్నట్టయితే అకార సంధినే అత్వసంధి అని కూడా అంటాం ఏమంటాం అకార సంధిని అత్వసంధి అత్తునకు సంధి బహుళము అత్తునకు సంధి బహుళం బహుళం అంటే ఏంది ఒకసారి సంధి జరిగిన రూపము ఒకసారి సంధి జరగని రూపము ఒకసారి అన్య విధంగా రావడం ఒకసారి నిషేధం కాబట్టి మనకు మొదటి పదంలో రామ ప్లస్ అయ్య రామయ్యలో సంధి జరిగింది నిత్యం జరిగింది అక్కడ సంధి జరిగినటువంటి రూపంలో మన కనబడుతుంది రెండవది వైకల్పికము అంటే ఒకసారి సంధి జరిగిన రూపము ఇంకొకటి సంధి జరగని రూపము అంటే సంధి జరిగిన రూపము మేనత్త సంధి జరగని రూపము మేనయత్త అదేవిధంగా అన్య విధంగా వచ్చుట అన్య విధం అంటే ఏంది ఒక ప్లస్ ఒక ఒక అనొక అది నుగామ సంధిలోకి పోతుంది కాబట్టి ఇక్కడ అన్య విధంగా జరగడం తర్వాత ఇంకోటి ఏమైంది అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చను అమ్మిచ్చను అంటే నిషేధం ఈ విధంగా అర్థం మారింది కాబట్టి ఇది నిషేధాక్షరము నిషేధ పదం కాబట్టి ఇది అకార సంధికి మనం సూత్రంగా చెప్పుకోవచ్చు అత్తునకు సంధి బహుళము తర్వాత మనం ఇంకొకటి రెండో సూత్రం రెండో పదాలు చూసుకున్నట్టయితే మనం ఇకార సంధిలో అంటే ఇకార సంధి ఇత్వ సంధి ఇత్వ సంధిని కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మనము ఉదాహరణని చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా ఏం అంటివి ఏమి ప్లస్ అంటివి ఏమిలో ఏముంది ఎమ్ ప్లస్ ఈ ప్లస్ పరపదంలో ఆ ఏమైంది ఏమంటివి ఇక్కడ ఈ ఈ వెళ్ళేసి ఏమొచ్చింది ఇక్కడ ఆ వచ్చింది కాబట్టి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి అదేవిధంగా ఇంకొక రూపము ఏమి అంటివి ఏమి అంటివి ఇంకొకటి వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరప్పుడు వచ్చిరి అప్పుడు ఇక్కడ వచ్చిరి అనేది క్రియాపదం క్రియాపదం మీద వచ్చినటువంటి పదాలకు కూడా మనకు సంధి వైకల్పికంగా వస్తుంది అంటే వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరపుడు వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చినప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చినప్పుడు వచ్చిరి ఎప్పుడు ఇక్కడ ఎకారం వచ్చింది ఇక్కడ సంధి జరిగిన రూపం వచ్చింది ఇక్కడ కూడా ఎకారం వచ్చింది సంధి జరిగిన రూపం వచ్చింది అదేవిధంగా వచ్చి ఇచ్చిరి వచ్చి ఇవ్వడం మనం కమలం పూలు తీసుకొచ్చి వచ్చి ఇచ్చారని చెప్పి తెచ్చి వచ్చి ఇవ్వడం జరిగింది వచ్చి ఇచ్చిరి తర్వాత తెచ్చి ఇచ్చిరి తెచ్చి ప్లస్ ఇచ్చిరి తెచ్చి ఇచ్చిరి ఇలా మనం పదాలను మనం ఒకసారి ఉదాహరణ ద్వారా చూసుకున్న తర్వాత సూత్రం చూసుకున్నట్టయితే ఒకటవ దానికి ఏమి ప్లస్ అంటివి ఏమి అంటివి ఏమ్యాదుల ఎత్తునకు ఏమి ఆదిగా గల పదాలు ఏమి ఏది ఏవి అవి ఇవి అనేటువంటి పదాలు కనుక పూర్వపదంలో వచ్చినట్టయితే అవి సంధి వైకల్పికంగా వస్తుంది వైకల్పికం అంటే ఏమనుకున్నాము సంధి జరిగిన రూపము సంధి జరగని రూపము ఈ రెండు కూడా మనకి ఇందులో కనపడుతుంది తర్వాత క్రియాపదాల మీద అందినకు సంధి వైకల్పికంగా ఎత్తు అంటే ఏంటిది అర్శమైనటువంటి వికారం అంటే మొదటి ఈ ఈ పదాలు కూడా సంధి వైకల్పికంగా వస్తుంది తర్వాత త్వార్థంబైన ఎత్తునకు సంధి లేదు త్వార్థంబైన ఎత్తునకు సంధి లేదు త్వార్థం అంటే ఏంటిది అసమాపక్రియ అసమాపక్రియ కనుక వచ్చినట్లయితే ఇక్కడ వచ్చి తెచ్చి వచ్చి ఇచ్చిరి తెచ్చి ఇచ్చిరి ఇవి మనకు త్వార్థం ఇత్తునకు ఎత్తునకు సంధి లేదు ఇక్కడ ఇకారం వచ్చి అంటే క్రియాపదాలు పూర్తిగా అసంపూర్ణ క్రియావాక్యాలు వచ్చి పూర్వపదంలో వచ్చినట్టయితే తర్వాత పరపదంలో వచ్చేటువంటివి వాటితోటి పరమైతే అవి దానికి సంధి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇకార సంధి ఏ మ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది తర్వాత క్రియాపదముల కూడా ఎత్తుకు సంధి వైకల్పికంగా వస్తుంది స్వార్థం పైన ఎత్తునకు సంధి లేదు అని చెప్పి మనకు ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత మనం ఉకార సంధి చూసుకుందాం ఉకార సంధిని ఉత్వ సంధి మనకడ స్క్రీన్ మీద చూడండి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు అందులో రాముడు ప్లస్ అతడు రాముడతడు రాముడులో ఏముంది డు అనే అక్షరం ఉంది ఇడ్ ప్లస్ ఊ డు తర్వాత పరపదంలో మొదటి స్వరం ఆ రాముడు ప్లస్ అతడు రాముడతడు డూ ఎగిరిపోయి మనకు ఏమొచ్చింది పరపదం ఉన్నటువంటి ఆకారం రావడం జరిగింది కాబట్టి రాముడతడు అదేవిధంగా వాడు ప్లస్ ఎక్కడ వాడెక్కడ మనము ప్లస్ ఉన్నాము ఉన్నాము మనం అక్కడ పక్కన కూడా ఆ పిక్చర్లో కనపడుతుంది చూడండి మనము ప్లస్ ఉన్నాము మనం అంటే కలిసి ఉండటం మనము ప్లస్ ఉన్నాము మనం ఉన్నాము అంటే పూర్వ పదంలో ఉకారం వచ్చిందంటే అది సంధి ఇకారం వస్తే ఇకార సంధి అకారం వస్తే అకార సంధి ఇది బండ గుర్తులుగా పెట్టుకోవచ్చు మనం సంధిలో పూర్వ పదంలో చివరి వర్ణము అకారమై ఉంటుంది తర్వాత ఇకార సంధిలో పూర్వవర్ణము పూర్వపదంలో చివరి వర్ణము ఈకారమై ఉంటుంది ఉకార సంధిలో చివరి వర్ణము ఉకారమై ఉంటుంది అది పరపదంతో కలిసి సంధి ఏర్పడుతుంది ఇప్పుడు మనం అకార ఇకార ఉకార సంధం చూసుకున్నాం తర్వాత సరళా సంధి దీన్నే ధృత ప్రకృతిక సంధి అంటాం మనం ధృత ప్రకృతికముల మీద పరుషములకు సరళాలగు ధృత ప్రకృతికాలు ధృతము అంటే నకారాన్ని ధృతం అంటాం నకారాన్ని ధృతం ధృత ప్రకృతికం అంటే నకారం చివరగలది ధృత ప్రకృతికం నకారము చివర గలది ధృత ప్రకృతికం ధృత ప్రకృతికముల మీది పరుషాలకు సరళాలు వస్తాయి ధృత ప్రకృతికాలు కనుక మొదలు పూర్వపదంలో వచ్చి పరపదంలో పరుషాలు వస్తే వాటికి సరళాలు ఆదేశంగా వస్తాయి మన అక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే తోచెన్ చుక్కలు తోచెన్ చుక్కలు వృత్త ప్రకృతికం వచ్చింది దాని మీద పరిశాలలో ఉండేటువంటి రెండవది చా అనే అక్షరం వచ్చింది చుక్కలు దానికి ఏమొస్తుంది సరళాలు వస్తాయి సరళ అంటే ఏమి అనుకున్నాం మనం గజడ దబలని సరళాలు అనుకున్నాం కాబట్టి జా అనే అక్షరం చాకు జా వచ్చింది తోచెను జుక్కలు తోచెన్ జుక్కలు తోచెన్ జుక్కలు నాకు నా కింద నూకు తోచెన్ జుక్కలు నా కింద నూకు జావత్ రావడం తోచెన్ జుక్కలు మనకు అక్కడ కనపడుతుంది అక్కడ చూడొచ్చు తర్వాత పూచెన్ కలవలు కాకు గారవడం పూచెన్ గలవలు పూచెన్ గలవలు పూచెన్ గలవలు నాకు గావత్తు పూచెన్ గలవలు ఇలా మనం సంధి సూత్రాన్ని చూసుకున్నట్టయితే సరళాదే సంధి ధృత ప్రకృతి సంధి దీన్నే ధృత ప్రకృతికముల మీది సరళం సరళములకు ఆదే సరళనకు ముందున్న దృతమునకు బిందు సంశ్లేషణ విభాషణకు అనేటువంటి సూత్రం ప్రకారము మనకు సున్నాతో కూడినటువంటి బిందు సంశ్లేషం వస్తుంది తర్వాత నాకు కింద గా రావడం దావి ఆ విధంగా మనకు పదాలని సరళాదే సంధిలో చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంభునకు ఎడాగమకి మనకు కనపడుతుంది చూడండి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యా అనేది ఆగమంగా వస్తుంది మా ప్లస్ అమ్మ మాయమ్మ మా ప్లస్ ఇల్లు మా ఇల్లు మా ప్లస్ అమ్మ మాయమ్మ ఇక్కడ సంధి లేని చోట స్వరంబు కంటే పరమైనటువంటి ఎకారం అక్కడ మనకు ఆదేశంగా వచ్చింది కాబట్టి మా ప్లస్ అమ్మ మాయమ్మ తర్వాత మా ప్లస్ ఇల్లు మా ఇల్లు ఈరోజు మనం ఇవి ఉన్నటువంటి సందులని కొన్ని సందులు మాత్రం మనం పరిచయం చేసుకోవడం జరిగింది ఈ పరిచయంలో ఉన్నటువంటి సందుల గురించి మనం విపులంగా చెప్పుకున్నాం అదేవిధంగా మీకు ఇవి చేయండి అంటే మనం ఇంటి పనిగా మనం ఇస్తున్నాం సంస్కృత సందులలో చెప్పుకున్న వాటిలో మనం ఏవైనా మూడింటి గురించి రాయడం తర్వాత తెలుగు సందులలో కూడా ఏవైనా మూడింటి గురించి రాసుకొని మీరు పాఠశాల తెరిచిన రోజు తప్పకుండా ఈ హోంవర్క్ చేస్తారని మన్నిస్తూ మీ అందరినీ తప్పకుండా ఈ కరోనా వైరస్ నుంచి కాపాడుకుంటూ మీ ఇళ్ళలో ఉండండి క్షేమంగా ఉండండి మంచిగా పాఠశాలకు రండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం